వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిల్మ్స్. దిండు లేకుండా పడుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. దిండు తీసేసి పడుకోవటం మొదలుపెట్టిన కొత్తలో సరిగ్గా నిద్ర పట్టదు కూడా. కానీ ఒక్కసారి పిల్లో లేకుండా పడుకుంటే ఉండే బెనిఫిట్స్ తెలిస్తే మీరే ఇంకొకసారి ఆలోచిస్తారు. ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. మరి నిద్ర అనగానే మంచం, పరుపు, దుప్పటి, దిండు, బెడ్ లైట్, మంచం పక్కనే వాటర్ బాటిల్, ఇవన్నీ వరుసగా గుర్తొచ్చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా విసుగ్గా ఉంటుంది. అందులో తలగడ లేకుండా పడుకోమంటే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చిన్న వయసు నుంచే మనకి తలగడ అలవాటైపోయి ఉంటుంది. ఇప్పుడు దిండు లేకుండా పడుకోమంటే కొద్దిగా కష్టం. అయితే తల కింద దిండు పెట్టుకుని పడుకోవటం మంచిదా, దిండు తీసేసి పడుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయా అన్నది ఒకసారి చూద్దాం. బ్యాక్ పెయిన్ రాకుండా. బ్యాక్ పెయిన్ రావటానికి ముఖ్య కారణం సరైన పద్ధతిలో పడుకోకపోవటం. సరైన పద్ధతిలో పడుకోకపోవటానికి కారణం సరైన పిల్లో ఎంచుకోకపోవటం. ఒక్కోసారి పిల్లోకి మన స్పైన్ కర్వ్కి సరిపోదు, అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. సరైనది కాని పిల్లోని వాడటం కంటే అసలు పిల్లో వాడకపోవటం మంచిది. మెడనొప్పి దూరం. మనం పడుకున్నప్పుడు మెడ పరుపుకు సమాంతరంగా ఉండాలి. తల కింద దిండు పెట్టుకుంటే మెడ ఎత్తుగా అయినా ఉంటుంది, కిందకైనా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ వస్తుంది. ఒకవేళ మనం వాడుతున్న పిల్లో సరైనది కాకపోతే నెక్ పెయిన్ ఇంకా పెరుగుతుంది. దిండు లేకుండా పడుకున్నప్పుడు తల తన సహజ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ సమస్య తలెత్తదు. అంతేకాదు, అలసిన మీ మెడ కండరాలకి ఇది సాంత్వన కూడా. మొటిమలు దూరం. దిండు పెట్టుకుని పడుకున్నప్పుడు చాలామందికి ఒకవైపు తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. మనకి తెలియకుండానే దిండు దిండుకి బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవైపు తిరిగి పడుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా డైరెక్ట్గా ముఖం మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల యాక్నీ, రింకుల్స్ వస్తాయి. ఆకృతి సరిగ్గా ఉంటుంది. రోజువారీ పని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది పడుకునే పద్ధతి మీద కూడా ఆధారపడి ఉంటుంది. దిండు లేకుండా పడుకోవటం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి పిల్లో లేకుండా పడుకోవటం అలవాటు చేసుకోండి. కొంచెం మందంగా ఉన్న దిండు మీద తల పెట్టుకొని పడుకున్నప్పుడు మెడ ఒక రాంగ్ పోస్చర్లోకి వెళ్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ పోస్చర్లో ఫిక్స్ అయిపోతుంది. దిండు లేకుండా పడుకుంటే ఈ ప్రాబ్లం రాదు అసలు. ఒత్తిడి దూరం. దిండు సరిగ్గా లేకపోతే మాటి మాటికి మెలకు వస్తుంది. పడుకున్న పొజిషన్ మార్చుకోవాల్సి వస్తుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే మర్నాడు రోజంతా చిరాగ్గా ఉంటుంది. అసలు దిండే పెట్టుకోకపోతే హాయిగా పడుకోవచ్చు. హాయిగా నిద్రపోతే ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు దరిచేరవు. దిండు లేకుండా పడుకుంటే చక్కని నిద్ర పడుతుంది. కాబట్టి మీరు దిండు వదిలేస్తే డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. సరైన నిద్ర లేకపోతే తర్వాత రోజంతా విసుగ్గా ఉంటుంది. ఈ విసుగు కొన్నాళ్ళ తర్వాత డిప్రెషన్కి దారితీస్తుంది. దిండు తీసేసి పడుకుంటే చక్కని నిద్ర పడుతుంది. దాంతో మీ మూడ్ బాగుంటుంది. దాంతో డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. నిద్రలేమి దూరం. దిండు లేకపోతే చక్కని నిద్ర పడుతుంది. నిద్ర మధ్యలో మెలకువ వచ్చేసినా, నిద్రలేమితో అవస్థ పడుతున్నా దిండు లేకుండా పడుకొని చూడండి. అలా నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దిండుకి ఎనర్జీకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ ఉంది. దిండు లేకుండా పడుకోవటం మొదలు పెట్టారనుకోండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి రావు. అప్పుడు శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది. చక్కని నిద్ర, కావలసినంత విశ్రాంతి మూలంగా మర్నాడు పొద్దున మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. చక్కని నిద్ర ఎంత మేలు చేస్తుందో కదా. జ్ఞాపక శక్తి కూడా. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని వర్గీకరిస్తుంది. సరిగ్గా నిద్రపోతేనే ఈ పని సరిగ్గా జరుగుతుంది. ఈ పని సరిగ్గా జరిగితేనే మెమరీ సరిగ్గా ఉంటుంది. దిండు లేకుండా పడుకున్నప్పుడు శరీరానికి చక్కటి విశ్రాంతి, నిద్ర లభిస్తాయి. దాంతో శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పసిపిల్లల విషయంలో దిండ్లు సరైన పిల్లోస్ పెట్టకపోయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి దిండు కిందకి తల వెళ్ళిపోతే సరిగ్గా ఊపిరాడదు. దిండు లేకపోతేనే మీ బేబీకి చక్కటి నిద్ర పడుతుంది. అయితే పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు, గురక పెట్టేవారు, గ్లూకోమా సమస్య ఉన్నవారు దిండు పెట్టుకుని పడుకోవటమే మంచిది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.